తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దుబ్బాకలో స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సందర్భంగా 3 సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నామని, ఇటువంటి కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదని, రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ పండుగకు చీరలను అందించాలని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని, బతుకమ్మ చీరలను తీసుకున్న మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట, లచ్చపేట, చెల్లాపూర్, శిర్వాపూర్, దుబ్బాక, దుంపలపల్లి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని చీరలు తీసుకున్నారని ఎంపీపీ కొత్త పుష్పలత, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసయ్య, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
బతుకమ్మ చీరలు మూడోసారి తీసుకోవడము. మాకు ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చి నుంచి మూడో చీర తీసుకుంటాం. మాకు బీడీల పింఛన్ కూడా ఈ సార్ వచ్చి నుంచే ఇస్తుండే, కేసీఆర్ వచ్చి నుంచి. ఇంతకుముందు మమ్మల్ని ఎవరు గుర్తించలేరు, తీసుకోలేరు.